కొత్తగా పార్టీ పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె శర్మిల ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కొన్ని విషయాలు ఉటంకించారు వారిపైన ఆ ప్రెస్ మీట్ పైన విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాము నేను హైదరాబాద్ లో పుట్టిన హైదరాబాద్ లో ఆబిడిసలో చదువుకున్నా మేదిపేటలో చదువుకున్నా ఇక్కడ ఐరన్ పెన్లి చేసుకున్నా కాబట్టి నా కొత్తగా సంస్కృతం నేర్పించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక కామెంట్ చేశారు కానీ క్లియర్ కట్ గా తెలంగాణ బొట్టు బోనం లేదంటే ఆషాడ బోనం లాంటి బోనాలు ఎత్తుకుంటారా అనేటువంటి విషయం పైన మాత్రం స్పష్టంగా ఇవ్వలేదు రెండోది మతం విషయంలో మీ మతం పైన ఒక చర్చ జరుగుతుంది అంటే మతం మా ఇంట్లోనే ఉంటుంది మాకు బియాండ్ మతము కులానికి మేము చాలా అతీతం అనేటువంటి విషయం చెప్పినటువంటి శర్మిల గారు చాలా స్పష్టంగా మీరు పెళ్లి చేసుకున్నటువంటి మీ హస్బెండ్ ని ఒక బ్రాహ్మణ కులం నుంచి మతం మార్చి మీరు మారినటువంటి మతంలోకి మతం మార్చినటువంటి విషయాన్ని మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు ఆ విషయంపైన స్పష్టత ఇవ్వాలి పోని మతం మార్చిన తర్వాత మీరు మీ ఇంట్లో మీ మతాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తులు కాదు మతం మారి కొన్ని వందల వేల లక్షల మందిని మతం మార్చడం కోసం ఒక పదవి తీసుకొని లేదంటే ఆ మతంలో దాని ఏమంటారో అదొక అట్లాంటి తీసుకొని కొన్ని లక్షల మంది అమాయకులను మతం మార్చేటువంటి ప్రక్రియ చేసే ఉద్యోగంలో మీరు పెళ్లి చేసుకున్నటువంటి ఒక బ్రాహ్మణ వ్యక్తి ఉన్నారన్నటువంటి విషయంపైన కూడా స్పష్టత ఇవ్వాలి మీ ఇంట్లో మీరు మతం మీ మతాన్ని లేదంటే మీ ఆచార వ్యవహారాలను పాటిస్తే అది మీరు చెప్పినటువంటి సమాధానానికి ఉపయోగపడేది కానీ రోడ్డు మీదకి వచ్చి లక్షల మందితో సభలు పెట్టి వర్షాలను ఆపేటువంటి ఒక వ్యక్తి కాబట్టి స్పష్టంగా ప్రజల్లో ఉన్నాడు కాబట్టి కామెంట్స్ వస్తాయి వాటిపైన సమాధానం చెప్పాల్సిందే కాబట్టి ఈ విషయాలు ఉన్నాయి ఇంకొకటి ఒక మహిళ ఎవరో వదిలినటువంటి బాణం ఎందుకు కావాలి మహిళకు సొంతంగా శక్తి లేదా అయితే మరి మీ నాయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మీరు మహిళగా సొంతంగా ఎదగాలనుకుంటున్నారు కదా మీ పార్టీలో మీ జెండాలో మీ నాయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు అవసరమే ఉంది సొంతంగా ఎదగాలనుకున్నటువంటి వ్యక్తికి ఆ పేరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకు వచ్చింది మీరు 2014లో 2018లో బాజాప్తాగా తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రాలో మీ అన్నను అధికారంలో తెచ్చుకోవడం కోసం తెలంగాణను వదిలేశారు ఈరోజు మీరు తెలంగాణ నేను ఇక్కడ నేను ఇది నా మట్టిది అని చెప్తున్నారు కదా ఇదే తెలంగాణను వ్యతిరేకించి ఆంధ్రాలో వెళ్ళి అక్కడ ప్రచారం చేసి తెలంగాణను అక్కడ ఆంధ్రాలో గెలవడం కోసం విమర్శలు చేసినటువంటి వ్యక్తి మీరు మీకు సంబంధించినటువంటి పార్టీ కొన్ని లక్షల వీడియోలు మీకు దొరుకుతాయి చెప్పాల్సినటువంటి అవసరం లేదు దానిపైన కూడా స్పష్టత ఇవ్వలేదు అప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా చేశాననేటువంటి విషయాన్ని కూడా చెప్పలేదు రెండోది 2014-18లో మీరు ఎందుకు ఈ విషయాలపైన మాట్లాడలేదు ఆ విషయంపైన ఎందుకు స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వలేదు నేను ఇక్కడే పుట్టినా ఇదే స్కూల్లో ఇక్కడే హైదరాబాద్లో పుట్టి పెట్టినా కాబట్టి నేను ఇక్కడ లోకల్ అయినట్టు చెప్తున్నారు మరి మీ అన్న కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే చదివారు ఇక్కడే చదివినటువంటి వ్యక్తి ఎందుకు ఆంధ్రాకి వెళ్ళి నాది ఆంధ్రా నాది పులివెందుల పులిబిడ్డ అని చెప్పుకుంటున్నారు అంటే ఈ కాంట్రడిక్షన్స్ ఏంటి రెండు అలిగితే అన్నింటికి అమ్మగారింటికి ఆడపడుచు వెళ్ళదు కానీ ఇక్కడ పార్టీ ఎందుకు పెట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని మరి 2014-18లో మా అన్న వదిలినటువంటి జగనన్న వదిలినటువంటి బాణం అని చెప్పినటువంటి మీరు ఇప్పుడు అది కాదు మేము అలిగితే పుట్టింటికి వెళ్ళాం కానీ తెలంగాణలో ఎందుకంటే ఆంధ్రాలో పెట్టలేకపోతున్నారు కదా పెట్టలేదు అనేటువంటి విషయం పైన రెండు మీరు మీ కుటుంబంలో గొడవల ద్వారా వచ్చారా మీ కుటుంబంలో మీకు పుసగగా వచ్చారా మీరు పవర్ హంగరీ కాదు అని చెప్పుకుంటున్నా కూడా మీరు ఏమీ లేనప్పుడే తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి చేపడతా అన్నటువంటి వ్యక్తి 2014 నుంచి కష్టాలు ఉన్నాయి కదా మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు కదా ఆ రోజు కూడా దెబ్బలు తిన్నారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాలపైన అణచివేసినప్పుడు తెలంగాణ ఉద్యమకాలపైనటువంటి జరిగినటువంటి దాడులకు లేదంటే అప్పుడు మీ ప్రభుత్వం మీ నాయన చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి దాష్టీకాలకు మీరు చెప్పే సమాధానం ఏంటి ఈ విషయాలపైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి లేకపోవడం మీరు పార్టీ పెట్టడం తప్పు కాదు ఎక్కడైనా పెట్టచ్చు ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా తెలంగాణలో చదువుకుంటుంటారు వస్తుంటారు పోతుంటారు అవి కాదు విషయాలు తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొనకపోతే మాత్రం తెలంగాణ వాదులు కాదంటే అవును తెలంగాణ ఉద్యమంలో స్వయంగా వచ్చి దెబ్బలు తినాల్సిన అవసరం లేదు తెలంగాణలో పుట్టిన వాళ్ళు తెలంగాణ కోరుకోవడంలో తప్పలేదు
కానీ జరిగినటువంటి పరిణామాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు వాటికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలపైన ఈ నాలుగైదు విషయాలపైన చాలా స్పష్టమైనటువంటి వైఖరికి కలిగి ఉండాల్సిందే ఆ వైఖరి ఎందుకు లేదనేటువంటి విషయాలు మాత్రం వస్తుంటాయి సార్ మీరు వెళ్తే ప్రజలు రిసీవ్ చేసుకున్నారా వ్యతిరేకించారా అనేటువంటి పక్కన పెడితే స్వయంగా తెలంగాణలో మరొకసారి 2014 లో 18 లో భావోద్వేగాల ద్వారా ఒక పార్టీ విజయం సాధించింది కాబట్టి మరొకసారి మరోసారి ఎన్నికలకు భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసం ఆంధ్ర తెలంగాణ మధ్య జరిగేటువంటి విషయాలను తీసుకొని రాజకీయ పబ్బం కడుపుకోవడానికే మీరు పార్టీ పెట్టారనేటువంటి దానిపైన కూడా ఆరోపణలు ఉన్నాయి ఆ విషయంపైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవి ఎవరో చెరిపేస్తేనో మీరు దాటేస్తేనో చెరిగిపోయేటువంటి విషయాలు మాత్రం కావు